తెలంగాణ రాష్ట్ర గీతం సిద్ధమవుతోంది. రాష్ట్ర గీతాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. జూన్ 2వ తేదీన ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీతో ఈ గీతాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రముఖ కవి అందిశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతానికి కొన్ని మార్పులు చేశారు. 1.5 నిమిషం నిడివిలో ఈ గీతం సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర గీతం విడుదలకు కసరత్తు పూర్తి చేసిన ప్రభుత్వం అందిశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతానికి ఆమోదం. ప్రభుత్వం సూచించిన స్వల్ప మార్పులతో తుదిమెరుగులు దిద్దిన అందిశ్రీ జయ జయ హే గీతాన్ని కంపోజింగ్ చేసిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి. జూన్ 2న సోనియా గాంధీ చేతుల మీదుగా రాష్ట్ర గీతం విడుదల. విడుదల కార్యక్రమానికి సోనియా గాంధీని రాష్ట్రానికి ఆహ్వానించనున్న ప్రభుత్వం జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఆస్కార్ విజేత ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కీరవాణితో కాంగ్రెస్ ప్రభుత్వం కంపోజింగ్ చేయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్నా ఇంతవరకు రాష్ట్ర గీతం ప్రత్యేకంగా లేదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర గీతంపై దృష్టి పెట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అందిశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించింది. గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం జయ జయ హే తెలంగాణ గీతానికి ఆమోద ముద్ర వేసింది. తెలంగాణ ఉద్యమం కంటే ముందే అందిశ్రీ ఈ గీతాన్ని రచించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో భాగంగానే ఆ గీతం రాసిన అందిశ్రీకి కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వం సూచించింది. అందులో భాగంగా అందిశ్రీ ఈ గీతంలో మార్పులు చేసి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. జయ జయ హే తెలంగాణ గీతాన్ని సినీ సంగీత దర్శకుడు కీరవాణితో కంపోజింగ్ చేశారు. జూన్ 2న రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సోనియా గాంధీ చేతుల మీదుగా తెలంగాణ గీతాన్ని విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమానికి ఆమెను చీఫ్ గెస్ట్ గా పిలవాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిన్న నిర్వహించిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. అందిశ్రీ కీరవాణి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తెలంగాణ గీతాన్ని వినిపించారు. చాలా బాగుందని రేవంత్ కితాబిచ్చారు. 5-6 చరణాలతో పూర్తి గీతం ఉంటుంది. అందులో ఉన్న 2 చరణాలను మాత్రమే రాష్ట్ర గీతంగా ప్రకటించారు. ఈ 2 చరణాల్లో తెలంగాణ ఆవిర్భావం రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు గుర్తొచ్చేలా ఉండనుంది. గీతాన్ని జూన్ 2న రాష్ట్ర ప్రజలకు అంకితం చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక సమావేశాల సమయాల్లో తెలంగాణ గీతాన్ని ఆలపించే అవకాశం ఉంది.